అలా చేత మరణాన్ని కొని తెచ్చుకున్న ఇద్దరు వ్యక్తులను చూద్దాం ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం చదువుకుందాం ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం చదువుకుందాం ఈ సంగతులైన తర్వాత ఎజ్రాలు సోమ్రోను రాజైన అహాబు నగరున ఆనుకుని ఎజ్రాయేల్ వాడే నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా చాలిన్ని ప్రియులారా చదవబడిన అధ్యాయంలో నాబోతుకు నాబోతు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటను సొంతం చేసుకోవాలనే దురాశతో ఉన్న ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి పేరు ఆహాబు ఆహాబు నగరున నాబోతు ద్రాక్ష తోట ఆనుకుని ఉన్నందున నీ తోట నా కిమ్ము దానికి బదులుగా నీకు వేరే ఒక తోట ఇస్తాను లేని ఎడల దాని నాకు అమ్మి వేయుము అన్నాడు నాబోతు ఇది నా ప్రితరు నుండి వస్తున్న ఆస్తి గనుక దీనిని అమ్మడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఈ మాటలు విన్న రాజు కోపముతో వెళ్ళిపోయి అన్నం తినడం మానేశాడు అది చూసిన తన భార్య అయిన యజుబేలు తన భర్త అయిన ఆహాబు వద్దకు వచ్చి విషయం కనుగొనగా జరిగినదంతా తన భార్యతో చెప్పాడు అప్పుడు తన తన భార్య ద్రాక్ష తోటి విషయం నేను చూసుకుంటాను నీవు వెళ్ళి సంతోషంగా ఉండమని భర్తతో చెప్పి నాబోతు మీద నేరం మోపుచు అతడు దేవుని రాజును దూషించడానికి దూషించడానికి వ్యతిరేకంగా పనికి మాలిన ఇద్దరు వ్యక్తులను నియమించింది ఈ పత్రికను చదివిన ఆ గ్రామంలోని పెద్దలు జనసమూహము కలిసి అతని రాళ్లతో కొట్ట చంపిరి నాబోతు చనిపోయిన విషయం వినగానే నాబోతు ద్రాక్ష తోట స్వాధీనపరుచుకోవడానికి ఆహాబు బయలుదేరాడు వెంటనే దేవుని దోత ఏలియా ద్వారా అహాబును ఈ విధంగా శిక్షిస్తున్నాడు మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఒకటో రాజులు నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము యహోవ సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరుచుకున్న వలనని నీవు నాబోతును చంపితివి కదా యహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకినని అతనితో చెప్పాను చాలేని ప్రీలారా దురాశ చేత ఎదుటివాని ఫలమును స్వాధీనపరుచుకుందామన్న అహాబుకు మరణం సంభవించింది అతని భార్యకు కూడా మరణం సంభవించింది అతని తర్వాత వచ్చే తరుమువారికి కూడా దేవుడు మరణశిక్ష విధించాడు తిరినారా మనం చదవడన వచనాన్ని మరొకసారి చూచుకుందాం యాకోబు రాసిన పత్రిక ఒకట అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువు యాకోబు రాసిన పత్రిక ఒకట అధ్యాయం పదిహేను పద్నాలుగు వచ్చిన ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇరవబడి మర్ల కొలుపబడిన వాడే శోధింపబడెను దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరివర్తకమై మరణమును కనెను చదవబడిన ఈ లేఖనములలో దురాశ గర్భము ధరించి పాపులుగా మారినప్పుడు ఆ పాపము విస్తరించి మరణాన్ని కొని తెస్తుందని మనం చూచాము అంటే ఆహాబువు కూడా దురాశ్చేత మరణాన్ని కొని తెచ్చుకున్నాడు కాబట్టి మనం ఉన్న దానితో సంతృప్తి పడుతూ లేని దానికోసం ఆరాట పడకుండా ఉంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం నాయన ఇంతవరకు మీరు వ్రాయించిన మాటలను బట్టి ఆలోచించాము తండ్రి విన్న మాటలను మేము విని విడిచిపెట్టేవారిగా కాకుండా మా హృదయంలో భద్రపరుచుకునే గొప్ప ధన్యతను మాకు తండ్రి అనేక మంది మనోనేత్రాలు తెరిపించడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అందిస్తారని నా తర్వాత వచ్చే నానానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందిస్తారని మాకు ఏ అయితే బోధించున్నారో ఆ వాక్యాన్ని మేము విని విడిచిపెట్టుగా వారిగా కాకుండా మరుదేమో భద్రపరుచుకుని నీ వాక్యాన్ని స్థరంగా నడుచుకునే గొప్ప ధన్యతను మాకు దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాస్తే చేర్చుకుంటారని క్రీస్తేస్తునామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్నతండ్రి